అయ్యో అయ్యో నువ్వేమో ఒకటి ఇలా చేస్తున్నావు, ఒకటి ఒంగో పెడుతున్నావు, ఒకటి లేపుతున్నావు. సిగ్గుబిల్ల గుట్టాలేదు, మాకేం కొట్టద్దు. అదే నీది ఎంత ఉంటది, అది మిషనే ఎంత ఉంటది. మా దగ్గర కత్తిరి కూడా ఉంటది, ఎట్ట కత్తిరించుకుంటా పోతుండ్రా. ఇంకా దోసకాయరా గుమ్మడికాయరా ఎందుకు ఇబ్బంది అవుతా? నీ మంచి గుట్ట సైజులు అంతా కథ వేరుంటాయి. నువ్వు కానీ రాత్రి దాని మీద పన్నావా? నువ్వు బట్టలు కుట్టేవాళ్ళ కనబడతలేవు, చేసేవాళ్ళ కనబడతావు. నువ్వు చెప్పావు కదా నేను కళ్ళల్లో కళ్ళు పెట్టడానికి వచ్చా. మరి నాకు కూడా ఇంకో కళ పెట్టాలనిపిస్తుంది, పెట్టనా? వద్దు. ఏమండి ఈ బట్టలు కుట్టరా? కొంచెం బట్టలు కుట్టాలా? చాలా అర్జెంట్ ఉంది. లేదండి, ఆ యాంటీ చెప్పింది మీరు బాగా బట్టలు కొడతారని. ఎన్ని రోజులు కావాలి మేడం? ఓ 3 రోజులు కావాలండి. ఏంటండి ఇంత ఎండగుంది ఇక్కడ? ఎన్ని జాకెట్లు, ఎన్ని లంగాలు? ఎన్ని జాకెట్లు అండి, ఒక లెగ్గీలు అండి. లెగ్గీలు కొంచెం పొడిగైంది, కట్ చేసేయాలా? కట్ చేసేసి నీట్ గా చేయండి. సరే ఎల్లుండి ఇస్తాం, ఎల్లుండి సాయంత్రం ఇస్తాం. కొలతలు ఒకసారి, కొలతలు జాకెట్ ఉందండి. అమ్మ లేదు మేడం, మాకు ఇబ్బంది అయితే కొలతలు కట్టు ఉంటేనే ఏమన్నా కలుతు లేకపోతే మా వాళ్ళ కాదు. సరే తీసుకోండి, కొద్దిగా ముందుకు రండి. ఎట్రండి 3636 రాసుకోవే తాత. 3636 పొడవు 4 ఇంచులు. ఇంకేంది ఒకసారి తీతే కదా. బాగు మేడం. సరేనండి. 15 తాత. ఈ చీర అంత ఎందుకు ఎత్తుతానవా అయ్యా? నువ్వు టైలర్ 36 వచ్చింది. ఇంకా పైకి అంతే, ఇంకేం పైకి తీస్తావు? ఇలా చూసుకోవద్దా? ఎందుకు చూస్తావు? ఎన్నిసార్లు చూస్తావు? నేను చూసుకో. నీకు అసలు నువ్వు టైలర్ ఏ ఊరికి వెళ్ళి కొలతలు మిస్ అయినా? సరే ఆగు, నేను పెట్టిస్తాను. ఆగు, ఆడవాళ్ళకి టైలరింగ్ ఆడవాళ్ళే కుట్టాలి, అందుకే మగవాళ్ళు కుట్టరాదు. ఇగో 20 పైకి పైన ఈడికి రావాలి, చెస్ట్ మీదకి రావాలి. పేగ పేగ గురు పెట్టుకోమని చెప్పు. ఇగో 20 అంత కట్టే ఉంది, కట్ ఫిగర్. పొడుగు పొడుగు. నువ్వు ఫ్యాంట్ కుడతాను నాకు కాదు మేడం, అది కట్ చేయాలి కదా. అలా అది ఏమంటారు, అది లేని ప్యాంట్ ఏమంటివి? లెగ్గీలు లేపు, ఒకటి లేపు. ఇలా కాల్సూరు నుంచి వచ్చినావయ్యా నువ్వు? సరే ఇగో లేపుకో, కుట్టుకో. నువ్వే తింగరోడు, ఆ ఆంటీ ఇచ్చి చచ్చింది నెంబర్ అని చెప్పి నేను వచ్చిన నీ దగ్గరికి. అయ్యో 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 27 యూతలు కూడా అంత తప్పెద్దగుందా? 27 ఓకే. ఎవడో నవ్వడు, అమ్మో నేను ఇంకా నేమే, నువ్వు పెద్ద మంచి టైలర్ అని చెప్పి ఇక్కడ పేక కూర పెడతాను. ఏంది కొలతలు తీసుకోకపోతే జాకెట్? ఇదేమి కొలతలు, ఇదేమి కొలతలు జాకెట్? 20 రాసుకోవాలి ముసలాయ్. నేను ఇంకా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అందరు ఉన్నారు పండగ. ఈ పండక్కి మిషన్ అన్ని బాగా ఫుల్ గా ఉన్నాయి, రష్. నా మిషన్ కాలే. నీ మిషన్ కాలే, నీ దగ్గర పంపిద్దాం. నువ్వేమో ఒకటి ఇలా చేస్తున్నావు, ఒకటి ఒంగో పెడుతున్నావు, ఒకటి లేపుతున్నావు.
అంటే కుట్టినప్పుడు ఇక్కడ దాకా కొంతమంది ఇప్పుడు ఇక్కడ దాకా వేసుకుంటారు కొంతమంది ఇక్కడ దాకా వేసుకుంటారు అసలు నువ్వు ఏ మోడల్ బట్టలు కొడతావు చెప్పు సార్ నాకు నేను రీసెంట్ గా చూసారు కదా సినిమా కొన్ని సినిమాలు వచ్చాయి కొత్త సినిమాలు లేటెస్ట్ గా ఏ సినిమా వచ్చిందో నేనే కొడతా ఈ చీర కట్ ఇట్లా ఉంది కదా దానికి రెడ్ ఇష్యూ ఇస్తా ఇట్లా రెడ్ అంచేస్తా ఇంకేమేం బట్టలు కుడతావు నువ్వు ఏదైనా కొలతలు మాకేం కొట్టద్దు చిగ్గు పిల్లలు కొడతావు నువ్వు ఏడకేళ్ళు కుడతావు మీరు ఏమంటారు కాదు మరి ఇచ్చిరో తీసుకుంటే అయిపోయాయి కొలతలు అని చెప్పావు పీకకు పెడతావు నడుముకు పెడతావు పెడతావు కదా ఇంకెక్కడ పెడదామని అసలు నువ్వు ఏ ఊర్లో నేర్చుకున్నావు నీ టైలరింగ్ ఇది కూడా కొత్త పెట్టిన షాప్ అందుకే ఆంటీ కొత్త పెట్టిండు ఆ కొత్త టైలర్ చాలా బాగా కుడతాను ఆ ఆంటీకి ఎక్కడెక్కడ కొలతలు తీసినావో ఏమో బాగా నచ్చింది అక్కడ చాలా మందికి నేనే కుడతా బాగుంటది ఇంకా నేను చెప్దామనుకున్నాను అదే నీది ఎంత ఉంటది అది మిషనే ఎంత ఉంటది మా దగ్గర కత్తిరి కూడా ఉంటది ఎప్పుడ కత్తిరించుకుంటా పోతా పెద్దది మా దగ్గర రంపం కూడా ఉంది కుట్టాలని వద్దా కుట్టమని పైసలు పైసలు ఎక్కడికెళ్ళిమ్మంట ముందు కుట్టు కుట్టంగా కుట్టాక నువ్వు వద్దంటావు అంటే నువ్వు అన్ని బొక్కలు పెడతావు ఏంటి జాకెట్లకి ప్యాంట్లకి అన్ని ఇష్టమయ్యమా నువ్వు ముందు మంచి బట్టలు కుట్టు మా బట్టలు బాగా కుట్టినావు అనుకో నీకు మస్తు బేరాలు అనుకో ఇప్పుడు కిటికీలు అది పెట్టాలా ఏం పెట్టాలి కిటికీల తర్వాత కిటికీలు దర్వాజాలు బీరువాలు పెట్టద్దు నా జాకెట్ ఎలా ఉందో అలాగే కుట్టు అంటే ఇప్పుడు పెద్దగా ఉన్నట్టు పెట్టాలా ఎట్లా పెద్దగున్నట్టు చిన్నగున్నట్టు నాకు పెట్టకు నాది ఎంత ఉన్నాయో అంతే పెట్టు ఇప్పుడు నీకు ఎంత ఉందో నాకు ఎంత తెలుస్తా పెట్టడానికి జాకెట్ ఇచ్చాను కదరా తలమాసిన కొలతలు తీసుకోవాల్సిందే కొలత కూడా పెట్టించాను కదరా నీకు అక్కడ ముందు ఇక్కడ టెంట్ వేయడం నేర్చుకో నీ షాప్కి వచ్చిన వాళ్ళు నిలబడి నీతో సోదేయాలంటే ఎండ లోపల కానీ కాదు ఇప్పుడు అది కూడా ఇంటుండ్రే ఇంట్లో దోసకాయ గుమ్మడికాయ ఈదులో ఆడవాళ్ళు అందరి చేత సీపిరి గట్లు పెట్టి అన్నించేస్తాను నాకే సంబంధం ఇప్పుడు నువ్వు గుమ్మడికాయలు కొంతమంది ఏమో గుమ్మడికాయలు లాగా అవి పెట్టుకుంటారు మరి నువ్వేం పెట్టుకుంటావు నేనేమీ పెట్టుకో నీ ఉన్నట్టు కుట్టు ఉన్నది ఉన్నట్టే కుట్టాలి లేనివి గుమ్మడికాయలు దోసకాయలు బీరకాయలు పెట్టద్దు ఉన్నాయే నువ్వు పెట్టుకుంటావా నేను పెట్టుకుంటాను పీక్కుంటాను మళ్ళీ టైట్ అయితే మళ్ళీ తీసేయమంటావు కదా తీసేయమని చెప్పినప్పుడు తీయి వేయమంటే వేయి నీ పని అది ఇప్పుడు కాదు ఇప్పుడు అన్ని చూసు అగో అంత ఇంతలా ఉంది కుండ నా కొండ గురించి నీకెందుకు నీ డబ్బే మన తింటానా నీ అమ్మ డబ్బు తింటానా మీ అయ్యి డబ్బు తింటానా కాదు మరి దాని తగ్గట్టు ఇప్పుడు కుట్టాలంటే 4 మీటర్లు కావాలి 10 మీటర్లు ఇస్తా ఉన్నట్టున్నా ఉత్క ఆరేసి 2 మీటర్లు అయితే నువ్వేందుకు సాకలు వాడవా టైలర్ వా నువ్వు వాళ్ళ గురించి ఇళ్ళ గురించి మాట్లాడకు నేను ప్రెస్టేషన్ ఇబ్బంది అవుతా ఎందుకు ఇబ్బంది అవుతా నీ మంచి గుర్త సైజులు అంత కథ వేరుంటాయి నువ్వు ఇంట్లో పని వాడవా బట్టలు ఉతికే పని వాడవా పోమ్మా ఉత్కంది ఎట్లా కుడతారు గల్లీస్ గబ్బు గబ్బు వాసన వస్తుంది ఎందుకు గబ్బు వాసన వస్తుందిరా నువ్వు కానీ రాత్రి దాని మీద పన్నావా ఇప్పుడు కుర్తా కుర్తి నువ్వు వస్తే రావు మీళ్ళాడా మా ఇల్లు ఆ చందు చివరికి వెళ్ళిపోతే ఆ చివరికి వెళ్ళిపోతే ఇలాగ ఎడం చేయి పక్క తిరగాలి ఎడం చేయి పక్క తిరిగావా అక్కడ ఓ బోరింగ్ ఉంటది బోరింగ్ కొట్టుకొని ఓ బుక్ ఓ బుక్ నీళ్ళు తాగు తాగి మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోతు నువ్వే 2 నిమిషాలు 2 నిమిషాలు కుడతావా ఏంటి నీళ్ళు అంత తేయాలంటుందా నాలో అంత పెద్దగా ఉంది నువ్వు అసలు బట్టలు కుడతావా దిక్కుమాల గిరాకీ దిక్కుమాల మనుషులు నువ్వు దిక్కుమాల కొలతలు కొలిచినావు నువ్వు నీ టైలరింగ్ పాడు కొలుస్తా చూడ ఎంత పెద్దగా ఉందో మళ్ళీ కొలుతావా ఇది కొలబద్దరా అయ్యా
అదే కొలపట్టే సరే ఎంత పెద్దగా ఉంది కదా నీ ఎంత పెద్దగా నీకు కనబడలేదు అనుకో బయటికి అప్పుడు దీంతోనే కొడతా ఏ పక్క పెట్టా ఉండు పక్క నిమిషం ఉండు ఏం చేస్తాను కొలతలు కొలుస్తాను ఆగు ఒకటి రెండు మూడు మూడు మీద మూడు ఇంచులు పెట్టుకుంటావా నువ్వు బట్టలు కుట్టేవాళ్ళ కనబడతలేవు చేసేవాళ్ళ కనబడతా ఇంకా నీతో తలకాయ నొప్పి లోపల మెడకొలతలు తీసుకోవాలి లోపల ఇదా తింటున్నాను ప్రపంచం సగం ప్రపంచం కనిపిస్తుంది ఏం తిరుగుతావో కుర్తా నువ్వు బట్టలు కుట్టేటట్టు కనబడతలేవు బట్టు మూడు ఇంచులు అట్లా ఉంచు మూడు ఇంచులు ఇది కట్ చేస్తా నా చీర కత్తి చేస్తావా ఏం టైలర్ నేర్పారండి తాతగారు మీరు అది 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 టైలర్ వేనా తెచ్చిన బట్టలు కానీ అదేనా ఇదేనా అని చెప్తావు పైతలు లేవు ఏం లేవు దిక్కుమాలిన గిరాకీ ముందు కుట్టు కుట్టా నా చీర ఏమైంది చూసా నా చీరతో చెమట తుడుచుకుంటానవా ఎందుకో వేడకల్లి వచ్చినావా అయ్యా నువ్వు నువ్వు ఎంతసేపట్లు ఇస్తావు బట్టలు నువ్వు నీకు ఎంతసేపట్లు కావాలి ఎక్కడే ఉంటా రెండు నిమిషాలు కుట్టు నువ్వు రెండు నిమిషాలు అట్లా నా కళ్ళల్లో చూస్తూ ఉండు రెండు నిమిషాలలో కుట్టేస్తా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేదు అని ఎలా చూడాలి నువ్వు అట్నే దగ్గరకు వచ్చి ముద్దు పెడతా చెప్తాను నేను ముందే మూతి మీద కుత్తా అప్పుడు మరి నీకు ఆకృతి కానీ ముందే మరి ఆగి చూస్తుంటే కుర్తా నువ్వు చెప్పావు కదా నేను కళ్ళల్లో కళ్ళు పెట్టడానికి వచ్చా మరి నాకు కూడా ఇంకో కాళ్ళ పెట్టాలనిపిస్తుంది పెట్టనా వద్దు మరి ఎందుకు మాట్లాడుతున్నావు తీసుకో నోటి దూల తీసుకో తీసుకో నీ గొల్లెల్లా దూలే తీసుకో మరి నాకు నోరు ఒకటే దూల నీ గొల్లెల్లా దూలే ఇంతున్నది లేదు ఇంత ఇప్పుడు నీకు ఎంత కావాలి కట్టి చూడు చూడు కొలత కొలవు ఇప్పుడు వరకు టేప్ పెట్టి ఎట్టా 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 కొలిచా సరే ఎంత ఉండాలి చూడు ఎంత లేట్ అవుతుంది నీ ఇంత సరిపోద్దా ఇంతనా ఇప్పుడు ఇంత ఉంది ఇంత కరీనా మళ్ళా నువ్వు ఎదురు ఉండకు నాకు కుట బుద్ధి అయితే నాకేదో చేయబుద్ధి ఒళ్ళ కూర్చో దా ఇడరా ఒళ్ళ కూర్చుంది రా అమ్మాయి ఒళ్ళ కూర్చో తర్వాత రా సాయంత్రం రా ఇస్తా కానీ ఇక నువ్వు ఇచ్చావు ఓ పైసలకి 2 లక్షలు మళ్ళీ గిరాకీ కుట్టకు